ఈ ఆత్మ సమస్త జీవులలోనూ దాగి ఉన్నది. ప్రకటితము కాదు, కానీ ఏకాగ్రం చెందిన సూక్ష్మమైన బుద్ధి ద్వారా మహాత్ములు ఈ ఆత్మను దర్శించగలుగుతున్నారు. ఇది ఈ ఆత్మ ఏదైతే ఉందో అది కనబడదు, అది కనబడదు. మిగతా అన్ని కనిపిస్తూ ఉంటాయి, కనిపించినటువంటివన్నీ మనం ఈజీగా పొందగలుగుతున్నాం. ఆ కనపడినటువంటి దానికోసం సాధన చేయాలి. దాన్ని ఎవరు చేరుకోగలరంటే మహాత్ములు, తదాత్మయోగం చెందిన వాళ్ళు. అదేనా, వీళ్ళు మాత్రమే దాన్ని చేరుకోగలరు సాధన ద్వారా. అంతే, అంతేగాని అందరికీ అది ప్రకటితము కాదు. అంతరంగికమైన ఆకాంక్ష గల వ్యక్తి వాక్కును మనస్సులో లీనం గావించాలి. మనస్సును జాగృతి చెందిన బుద్ధిలో లయం చేయాలి. బుద్ధిని మహత్వం గల ఆత్మలో లీనం చేయాలి. ఆత్మను శాంతికి ఆలవాలమైన భగవంతునిలో లీనం గావించాలి. ఫస్ట్ వాక్కుని దానిలో ఏమంటారు, అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క పరిణామ క్రమం. మనం లేవండి, మేల్కొనండి, అర్హుడైన గురువును ఆశ్రయించి అనుభూతి పొందండి. పదునైన కత్తి అంచు మీద నడవడం వలె భగవన్ మార్గం కఠినమైనదని ప్రాజ్ఞులు చెబుతాడు. అంటే ఎస్, లేవండి, మేల్కోండి అనే మాట ఋషులు యోగులు వాడుతున్నారు. స్వామి వివేకానంద గారు కూడా అదే చెప్పారు, లేవండి మేల్కోండి అని. అంటే అర్థమేంది, సమస్త ప్రజానికము, సమస్త జాతి, మానవ జాతి నిద్ర అనేటువంటి మత్తులో ఉన్నారు. నిద్రపోతూ ఇదే జీవితం అని భ్రమలో గడుపుతున్నారు నాయన. అదేనే మనం ఇప్పుడు జాగృతావస్థని సుషుప్తావస్థలో మనం గడిపేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం విహరించేది అంతా కూడా ఏంటంటే, ఇది ఒక కళ, ఇది ఒక మాయా ప్రపంచం, గుర్తుపెట్టుకోండి. దీనిలో నుంచి మీరు మేల్కోండి అని చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళు చెప్పేది, మీరు ఏదైతే ఇప్పుడు ఉన్నారో ఇది ఒక నిద్ర లాంటిది, మీరు అందరూ నిద్రపోతున్నారు, మీరు వెంటనే మేల్కోండి, మేల్కోండి, జాగృతము కండి. మరి మేల్కొని ఏం చేయాలి, భగవన్ మార్గము మీరు చేరండి, భగవంతుణ్ణి చేరండి. మరి నాయన ఈ భగవన్ మార్గము అంత సులభంగా దొరకదు నాయన, అంత సులభంగా దొరకదు. కత్తి మీద సాము లాంటిది అని చెప్తున్నాడు. ఎలాంటి కత్తి అది కూడా, పదునైన కత్తి, పదునైన కత్తి లాంటిది. ఏది, ఈ యొక్క భగవంతుని తెలుసుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో పదునైన కత్తి లాంటిది. మరి ఆ కత్తి మీద నడిచిపోవాలి మనం, సాధన స్టార్ట్ చేస్తాం. అర్థమైందా, అప్పుడు దాకా మాంసభక్షణ, నాలుక రుచి, నాలుక రుచి బాగా మరిగిపోయి ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, కట్ చేయాలి. సాధన కొనసాగిస్తూ ఉన్నాం, భార్య వస్తుంది, ఏమనే నువ్వు ధ్యానానికి పోవాకంటది, నువ్వు ఏడకపోయేదానికి లేదు అని అంటది. మళ్ళీ దాన్ని వదలాలి, వదలాలి. పోయే దారిలో రకరకాలైనటువంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి. అనారోగ్యం వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అర్థమైందా, సంతోషాలు వస్తాయి. వీటన్నింటినీ ఎదుర్కోవాలి, పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కత్తి మీద నడుస్తున్నాం మనం, ఈ సాధన అంతా కూడా ఒక కత్తి మీద సాము లాంటిది. మరి ఎవరైతే ఈ కత్తి మీద సాముని అద్భుతంగా చేయగలడు అని అంటే, ఎవరు చేస్తారు కత్తి మీద సాము అద్భుతంగా, ఎవరు చేయగలడు? నైపుణ్యం ఎవరికైతే ఉంటుందో వాడు చేయగలడు. నైపుణ్యం లేని వాడికి ఏమవుతాయి, తెగుతుంది, బాగా తెగుతుంది, పడతాడు, లేస్తాడు, అన్నీ జరుగుతుంటాయి. నైపుణ్యము అంటే ఏంటంటే, నైపుణ్యము అంటే ఏంటంటే ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. ఆడ పట్టుదల, అదేందా, జ్ఞానము, శక్తి, సాధన ఇవన్నీ కలిస్తేనే నైపుణ్యం. ఇవన్నీ ఎవరి చేతులు అయితే ఉంటాయో వాడు ఆ కత్తి మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మరి ఆ కత్తిని దాటిన తర్వాతనే మనకు పూలు ఉంటాయి, పూల మార్గం ఏర్పడుతుంది. దానికి ఈ జన్మంతా సాధన చేయాల్సిందే, తప్పదు. చేస్తూ ఉంటే మరింత మనకు మెళుకువలు తెలుస్తాయి, మరింత మెళుకువలు తెలుస్తూ ఉంటాయి. ఓ ఆ కత్తి మీద సామె ఎట్లాంటిదంటే, ఫస్ట్ తెలియనివాడు ఏం చేస్తాడు, ఆ కావాలి అలా పెట్టంగానే తెగతది బయట పెట్టిపోతాడు. అది కష్టం, నా వల్ల కాదని. ఇంకొకటి ఏం చేస్తాడు, దాని మీద అలా అంటే బాడీని వెయిట్లెస్ చేసుకొని 2-3 అడుగులు వేస్తాడు, సాధనతో వేస్తాడు.
అక్కడ ఏదన్నా ప్రాబ్లం వస్తే అడుపడిపోతాడు. సో ఎవరైతే తను తాను తెలుసుకొని అన్ని శరీరాలని దాటేస్తారో, అన్ని శరీరాలని ఏకం చేయాలి అక్కడ, అన్ని శరీరాలని దాటేస్తే అప్పుడు ఈ శరీరాలు ఏవి పనిచేయవు, అన్నీ ఆ వెయిట్లెస్ స్టేజ్కి వచ్చేస్తాయి, వాడిని అది బాధించదు, నెమ్మది వెళ్తుంది. సో ఇదంతా నైపుణ్యము, సాధన, వీటి ద్వారానే ఇది వస్తుంది. ఇది చాలా కఠినమైనది, ప్రాజ్ఞులు మాత్రమే అక్కడికి చేరుకోగలరు. ప్రాజ్ఞులు అంటే ప్రజ్ఞ ఉన్నవాళ్ళు, ప్రజ్ఞ అంటే బుద్ధి, ఎవరికైతే బుద్ధి వికసించి ఉంటుందో వాళ్ళు మాత్రమే అక్కడికి చేరుకోగలరు. ఇంద్రియాలు గ్రహించగల శబ్ద స్పర్శ రూపరస గంధాలన్నిటికీ అతీతమైన, అవినాశి అయిన, నిత్యమైన, ఆద్యంతరహితమైన, బుద్ధి కన్నా శ్రేష్టమైన, సుస్థిరమైన భగవంతుణ్ణి అనుభూతిలో గ్రహించి మరణ పిడికిల నుంచి విడువడతాడు మానవుడు. అంటే ఆత్మను గురించి వివరిస్తున్నాడు. ఇది సనాతనమైనది. ఈ ఇంద్రియాలు ఆకర్షించేటువంటి శబ్ద స్పర్శ రసగంధ రూపాలన్నింటినీ దాటాలి. ఇది అవినాశనమైనది, ఇది ఎప్పటికీ నశించదు. ఆద్యంతరహితమైనది, ఇక్కడుంది అక్కడుందని చెప్పలేము, మొత్తం సమస్తము అదే ఉంది. బుద్ధి కన్నా శ్రేష్టమైంది, బుద్ధి కంటే గొప్పది. సుస్థిరమైంది, ఇది ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. సో అలాంటి భగవంతుణ్ణి అనుభూతితో గ్రహించిన వ్యక్తి ఎలా గ్రహించాలి? అనుభూతితో గ్రహించాలి, పాండిత్యము ద్వారా కాదు, జ్ఞానము ద్వారా కాదు, ఎవరో చెప్తే కాదు, సాధన ద్వారా తనకు తాను అనుభూతి చెందినటువంటి వ్యక్తి మరణ పిడికిలి నుంచి విడిపడతాడు. అంటే వాడికి మళ్ళా పుట్టడము, మళ్ళా చనిపోవడం అంటూ వాడికి ఉండదు. సో ఈ స్టేట్మెంట్ ఎవరిస్తున్నారు? యమధర్మరాజు ఇచ్చేస్తున్నాడు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అంటే నీకు జన్మరాహిత్యము కావాలి అని అంటే నీవు ఆ భగవంతుణ్ణి పట్టుకోవాలి. నువ్వు పట్టుకుంటే అర్థమైందా, నీకు మరణం లేదు. ఏం లేదు? మరణము లేదు. ఓ చూద్దామండి, తిరగలు ఉంది కదా, తిరగలి. పాత రోజుల్లో తిరగలు ఉండేది, అది తిప్పుతూ ఉంటాం మనం. తిప్పుతూ ఉంటే కింద పైన ఇవి పోస్తూ ఉంటారు, రాగులు, బియ్యం, ఓట్లు పోస్తే అవంతా పిండి అవుతూ వస్తుంటాయి. అక్కడ అన్నీ అక్కడ మరణించడం అనుకుందాం, అవన్నీ పిండి అయిపోతూ ఉంటాయి, కానీ కొన్ని మాత్రం పిండి కావు. అర్థమైందా? ఎక్కడ ఆ పిడికి దగ్గర ఎవరైతే ఉంటారో అవి మాత్రం ఏమి చేయలేవు వాటిని. ఇక్కడ ఆ పిడి అంటే భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. ఆ పిడి అంటే భగవంతుడు. అంటే ఎవరైతే ఆ భగవంతుడి దగ్గరికి చేరుకుంటూ ఉంటారో వాళ్ళని మరణము ఏమీ చేయలేదు. భగవద్గీతలో ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు. చేపల వాడు జాలరి ఏం చేస్తాడు? నీళ్ళలోకి వెళ్ళి వల ఇసురుతాడు. ఇసిరితే ఆ చుట్టుపక్కల ఉండే చేపలన్నీ ఏమవుతాయి? వలలో ఇరుక్కుంటాయి. వాటి తీసుకొచ్చి వాడు ఏదో చేసుకుంటాడు. మరి ఏ చేపలైతే వాడి కాళ్ళ దగ్గరికి చేరుకుంటాయో అవి వలలో పడవు, ఆ చేపలు వలలో ఇరుక్కో, గుర్తుపెట్టుకోండి, వాటికి మరణం లేదు. అలాగే ఆ కాళ్ళు అనేది ఎవరు? ఆ జాలరి భగవంతుడు కాళ్ళు కాడ వచ్చేసి మనము పట్టుకునేయాలని. అంటే ఎవరైతే ఇంతటి అత్యున్నతమైనటువంటి శక్తి ఆ భగవంతుణ్ణి ఎవరైతే చేరుకునేస్తారో వాళ్ళు మరణ పిడికిల నుంచి బయటపడిపోతారు. ఇక వాళ్ళకి పునరపి మరణం, పునరపి జననం అంటూ లేనేలేదు. మనోపక్వత లేనివాడు బాహ్యంలో ఉన్న భోగ వస్తువులను కాంక్షిస్తారు, సర్వత్రా నెలకొని ఉన్న మృత్యువలలో వారు పడిపోతారు. కానీ అనిత్య ప్రపంచంలో అమరమైన, శాశ్వతమైన ఒకటి ఉండడం ప్రాజ్ఞులు తెలుసుకుంటారు, కనుక వారు భోగ వస్తువులను ఆకాంక్షిస్తారు. అంటే మనోపరిపక్వత ఉన్నవాడు మాత్రమే నిత్యము, అనిత్యము పట్ల ఎరుక కలిగి ఉంటాడు. ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది, మనకు ఏదైతే గోచరిస్తుందో ఈ సమస్త సృష్టి మొత్తము ఏంటిది? అశాశ్వతమైంది అంతా కూడా. అందుకని యదృశ్యం తద్ నశ్యం, ఏదైతే కంటికి కనిపిస్తూ ఉందో అర్థమైందా? అంటే ఈ అనిత్యమైనటువంటి ఈ ప్రపంచంలో
నిత్యమైంది శాశ్వతమైంది ఒకటి ఉంది, దాని వెంబడి పడాలి, దాన్ని తెలుసుకునేదానికి మనము ప్రయత్నించాలి. అంతేగాని ఎవరైతే ఈ భోగ వస్తువుల పట్ల మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాము, శ్రేయస్కరమైనవి ప్రేయస్కరమైనవి, అంటే సంతోషాన్ని ఇచ్చేటివి సుఖాన్ని ఇచ్చేటివి శ్రేయస్సుని ఇచ్చేటివి, చూసారా, ఇవి రెండు ఉంటాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచమే మన ఎదుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరు ఎలా ఎదిగితే, ఎవరు ఏటి వెంబడి పడితే అలా ఎదుగుతుంటారు, అంతే ఇంకేం లేదు. గుర్తుపెట్టుకోండి, అంటే ఇక్కడ చూడండి, మనం చెప్పుకున్నాం నిన్న, మనలో ఎంతమంది ఉన్నారు, ఇద్దరున్నారు, ఒకడేమో చూసేవాడు, ఇంకొకడేమో చేసేవాడు. మరి మనము చేసేవాడు వెంబడి పడ్డామనుకో, అర్థమైందా, మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందంటే అగమ్యగోచరం ఉంటుంది. చేసేవాడి వెంబడి పడితే క్షామం, చూసేవాడి వెంబడి పడితే క్షేమం. మరి చేసేవాడిని చేరాలంటే బహిర్ముఖము, చూసేవాడిని చేరాలంటే అంతర్ముఖం. కాబట్టి ఎప్పుడు కూడా సరే ఈ బాహ్య వస్తువులు అనిత్యమైనటువంటి వాటి పట్ల ఎవరు పడతారు నాయన అనంటే, ఎవరు పడతారు అనంటే ప్రాజ్ఞులు కాని వారు, అజ్ఞానులు మాత్రమే వాటి వెంట పడతారు. ఎవరైతే మనోపరిపక్వత పొందినవాడో, మనస్సు యొక్క చంచలం నుంచి దాటినవాడు, బుద్ధి వికసించినవాడు, వాడు మాత్రమే ప్రాజ్ఞుడు అనబడతాడు. వాడు మాత్రమే విషయ వస్తువులను పక్కన పెట్టి విశేషమైన వస్తువు పట్ల వాడు ఎక్కువగా సాధన చేస్తుంటాడు. కాబట్టి ఈ అనిత్యమైనటువంటి ప్రపంచంలో నిత్యమైనది ఏదైతే ఉందో దాన్ని మనం పట్టుకోవాలి. ఎవరైతే వాడు పట్టుకున్నటువంటి వాడు మాత్రమే మరణ పిడికిలిని జయిస్తాడు, శోకాన్ని వీడుతాడు, దుఃఖాన్ని దాటేస్తాడు, సంతోషంగా ఉండగలడు. అది ఇక్కడ ఆ నచికేతుడికి చెప్తున్నాడు యమధర్మరాజు. రూపం, రుచి, వాసన, శబ్ద, స్పర్శ, సంభోగం మొదలైన వాటిని దేనితో మనిషి గ్రహిస్తున్నాడో, ఆ అనుభవాల్లో ఏమి మిగిలి ఉన్నది అన్న దానిని దేనితో తెలుసుకుంటున్నాడో అదే నువ్వు అడిగిన వస్తువు. అంటే ఇక్కడ గమనించినట్లయితే మనము మనము పొందేటువంటి ప్రతి అనుభవంలో ఆ చిట్ట చివర ఏదో ఒకటి మిగిలి ఉంటుంది, దాన్ని అక్కడ దాకా మనం వెళ్ళగలగాలి. అంటే ఈ శబ్ద స్పర్శ రసగంధ రూపాదుల వైపు మన బాహ్యం వైపు మన ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి, ఎప్పుడు పరిగెడుతూ ఉంటాయి. ఈ పరిగెట్టిన తర్వాత మనం గమనించినట్లయితే ఆ వస్తువులలోనే చిట్ట చివర ఏదో ఉంటుంది, దాన్ని వెంబడి దాన్ని తెలుసుకోవాలి మనం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన ఆత్మ ఎదిగేదానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇవేవి లేక మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఇంద్రియాలు, విషయ వస్తువులు, ఇవన్నిటి యొక్క రూపము సూక్ష్మ శరీరము. అర్థమైందా, ఈ సూక్ష్మ శరీరానికి అతీతమైనది ఆత్మ. ఎప్పుడైతే ఈ ఆత్మ వీటిని అంటించుకుంటుందో, వీటిని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీటన్నిటి కలిస్తేనే మనిషి జీవితం, ఆత్మ ప్లస్ సూక్ష్మ శరీరము, ఇవి రెండూ కలిస్తేనే మన యొక్క జీవితము, అనుభవాలు, ఎదుగుదల ఏదైనా కావచ్చు. అర్థమైందా, ఈ ఆత్మ ఎప్పుడైతే దీనిలో కలిసిపోయి ఉంటుందో అప్పుడు వాడు రెండింటిని వేరుగా చూడలేడు, దాంట్లో లీనమైపోయి ఉంటాడు అన్నిటిలో. ఎవరైతే ప్రజ్ఞని తెలుసుకుంటాడో, ఎవరైతే బుద్ధి విశేషంగా వికసించి ఉంటుందో, అర్థమైందా, వాడు మాత్రమే ఈ వీటన్నిటిని వేరు చేస్తాడు, విడదీసి చూస్తుంటాడు. నేను వేరే, శరీరం వేరే, నేను వేరే, నా భార్య వేరే, నేను వేరే, నా బిడ్డలు వేరే, నేను వేరే, ఈ ఇల్లు వేరే, నేను వేరే, ఈ సంసారం వేరే, నేను వేరే, ఈ చుట్టూ ఉన్న సమాజం వేరే. అర్థమైందా, అన్నిట్లోనే ఉన్నాడు మళ్ళా, బట్ విడివిడిగా చూడగలిగేటువంటి స్థితి వాడికి వస్తుంది. వాడు ప్రాజ్ఞుడు అని అంటాడు. అంటే ఈ భోగాలలో చిట్ట చివరి వస్తువు ఎవరైతే తెలుసుకుంటారో వాడు మాత్రమే ఈ యొక్క ఆనందానికి దగ్గరవుతాడు. సుఖము సంతోషము వేరే, ఆనందము వేరే. సుఖము సంతోషము అంటే అశాశ్వతమైనవి, అర్థమైందా, ఎప్పటికప్పుడు కలిగేటువంటివి అవి. ఆనందము అనేది అనునిత్యము కలిగేది ఆనందం, అర్థమైందా. శాశ్వత వస్తువు పట్ల మనం చేసేటువంటి సాధనతో వచ్చేది
ఆనందము అశాశ్వత వస్తువుల పట్ల అనిత్య వస్తువుల పట్ల మనము పొందేటువంటిది సుఖము సంతోషం ఇది ప్రతి దానికి మారిపోతూ ఉంటుంది సంతోషము సుఖం అనేది ప్రతి స్థితిలోనూ ప్రతి వస్తువుకి వేరువేరుగా మనం పొందుతూ ఉంటాం కర్మఫలాలను అనుభవించే ప్రాణానికి ఆధారమైన ఈ ఆత్మను దగ్గరలో ఉన్నట్లు అదే సమయంలో భూత భవిష్యత్ కాలాలకు నేతగాను తెలుసుకునేవాడు ఎవరిని ద్వేషించడు అదే నువ్వు అడిగిన వస్తువు అంటే ఇక్కడ కాలాన్ని ఎవరైతే కాలానికి నేత గుర్తుపెట్టుకోండి అండర్లైన్ కాలానికి నేత అంటే కాలము ఎవరి అదుపులో అయితే ఉంటుందో ఎవరి అదుపులో ఉంటుంది చూడండి యాక్చువల్గా మనకు కావాల్సిన కాలం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్షణము మనకు కావాల్సినటువంటి అసలైనటువంటి కాలం అలా ఉండగలిగిన వాడు మాత్రమే ధన్యుడు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా భవిష్యత్తులోకి వెళ్ళడము లేదా గతంలోకి వెళ్ళడము ఈ రెండు చేస్తూ ఉన్నట్లయితే అర్థమైందా వాడు ఏం చేస్తున్నాడు దుఃఖం లేకైనా వెళ్తుంటాడు లేదంటే భయం లేకైనా జారుకుంటుంటాడు ఈ రెండింటి జరుగుతుంటుంది అంటే ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే ప్రస్తుతంలో ఆలోచన లేదు వాడి ఆలోచన ఎటువైపు వెళ్తుంది భవిష్యత్తుకైనా వెళ్తా ఉంది గతంకైనా వెళ్తా ఉంది ఎవరి ఆలోచన అయితే భవిష్యత్తు వైపు గతం వైపు పరుగు తీస్తుందో వాడి వాడు కాలానికి నేత కాజాలడు గుర్తుపెట్టుకోండి ఎవరి ఆలోచన అయితే ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉంటుందో వాడు మాత్రమే కాలానికి నేత అవుతాడు వీడు మాత్రము కాలంలో పడి బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే పోతే భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు భవిష్యత్తు అంతా భయం ఏం జరుగుతుందో రేపు ఎట్లుంటుందో ఏమోనే ఎట్లా ఏంటనేది ఇది మనసు లాక్కెళ్తుంటుంది అన్నాడు లేదంటే గతంలోకి వెళ్ళిపోతాడు గతంలో అలా జరిగింది వాళ్ళని అలా అన్నాను వాళ్ళు నన్ను ఇలా అన్నారు అర్థమైందా నిజంగా ఎంతటి మూర్ఖత్వం అంటే మనిషికి గతాన్ని తలుసుకొని ప్రస్తుతం బాధపడడం మూర్ఖత్వం గుర్తుపెట్టుకోండి గతం గత గతం గడిచిపోయింది దాన్ని తలుసుకొని అయిపోయిందని తలుసుకొని ఉన్న క్షణం బాధపడుతుంటాడే వీడు అసలైన మూర్ఖుడు ఎందుకని గతాన్ని మనము మార్చేటువంటి శక్తి ఎవరికీ లేదు గతం జరిగిపోయినటువంటి కాలం జరిగిపోయినట్టు ఓ తల్లి గర్భంలో బిడ్డుందండి ఆ తల్లి తండ్రి ఇద్దరు అర్థమైందా నాకు మగ బిడ్డ పుడతాడు నాకు మగ బిడ్డ పుడతాడు అని అనుకోని చివరికి ఆడబిడ్డ పుట్టింది అవునా పుట్టిన తర్వాత ఆ బిడ్డని ఎంత అద్భుతంగా చూసుకోవాలి ఎందుకని ప్రస్తుతం నీ చేతుల్లో ఉన్న బిడ్డ అది దీన్ని నువ్వు ఆనందంగా చూసుకోకుండా పుడతాడనుకున్న బిడ్డ గురించి లేదా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించిన ఎంత మూర్ఖత్వం కాబట్టి వర్తమానమే బహుమానము గుర్తుపెట్టుకోండి ఎవడైతే నిత్యము వర్తమానంలో జీవించగలుగుతున్నాడో వాడు మాత్రమే కాలాన్ని శాసిస్తున్నట్లే అలా కానివాడు కాలం చేతిలోకి వీడు వెళ్ళిపోయినట్లే ఎవరు నీరు మొదలైన పంచభూతాల కన్నా ముందు తపస్సు చే ఉద్భవించారో ఎవరు ప్రాణుల హృద్గృహలో నెలకొన్నారో ఆయనే సమస్తాన్ని దర్శిస్తాడు అదే నువ్వు అడిగిన వస్తువు అంటే ఈ యొక్క పంచభూతాల యొక్క సృష్టి కంటే ముందే ఉద్భవించిన వాడు అదేందా అది కూడా ఆయన ఎట్లా ఉద్భవించాడంటే తపస్సు చేత ఉద్భవించాడంట అందుకనే చెప్తారు ఆయన తపస్సు చేత ఉద్భవించాడు కాబట్టి ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఆ భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఒకనొక శకలం మనం ఒకనొక ఆత్మ శకలం మనం ఆత్మ పదార్థాలు మనం అదేందా మనం ఆయన్ని తెలుసుకోవాలంటే ఇదే తపస్సు మనం చేయాలి అని అంటారు గుర్తుపెట్టుకోండి ఏ తపస్సు చేతే ఆయన ఉద్భవించాడో ఆ తపస్సును మనం చేస్తే దాన్ని అప్పుడు మాత్రమే ఆయన్ని మనము తెలుసుకోగలము ఇక్కడ తపస్సు అంటే ఏంటి అని అంటే చూడండి భగవద్గీతలో చెప్తాడు తపస్సు అంటే ఏందనేది తిండి బట్ట భోగ వస్తువుల కోసం బాహ్యంగా ఖర్చు చేసేటువంటి శక్తిని ఉన్నతమైన లక్ష్యాల కోసం వినియోగించడమే తపస్సు అంటే మనకు ఏదైతే శక్తిని తీసుకుంటున్నామో ఏదైతే ప్రాణశక్తిని మనం అనునిత్యం గ్రహిస్తూ ఉన్నామో ఈ శక్తిని ఎవడైతే అర్థమైందా అశాశ్వతమైన వస్తువుల పట్ల ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాడో ఆ ఖర్చుని తగ్గించి శాశ్వతమైన వస్తువు పట్ల ఆ ఖర్చుని పెంచాలి
దాన్ని తపస్సు అని అన్నారు. ఇప్పుడు మనం చేసేటువంటి ఈ యొక్క ధ్యానము కూడా తపస్సు. అంటే పూర్వ రోజుల్లో తపస్సు అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని మెడిటేషను, ధ్యానము, రాజయోగము రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? శరీరాన్ని బంధించేస్తున్నాము, అర్థమైందా? ఇంద్రియాలని కళ్ళు మూసేస్తున్నాము, నోరు కట్టేస్తున్నాము, అర్థమైందా? చెవులకు మాత్రం కొంచెం ఆ యొక్క శబ్ద నాదం వినిపిస్తూ ఉంటుంది, వినిపిస్తుంది లైట్గా. కొద్దిసేపు అయిన తర్వాత ధ్యానస్థితిలోకి వెళ్ళినాక ఇది కూడా మూసుకొని పోతుంది. సమస్త ఇంద్రియాలు మూయందే మనస్సు నిలకడలేకి రాదు, అర్థమైందా? మనస్సు నిలకడలేకి రానే రాదు. ఎప్పుడైతే ఇంద్రియాలు తెలుసుకొని ఉంటాయో మనసు వాటి వెనకాల పడిగెత్తా ఉంటుంది. దాని పని అదే పాపం, దాన్ని ఏమి చేయలేము. ఇంద్రియాలను బూస్తే కానీ మనసు అదుపులేకి రాదు, అర్థమైందా? మనస్సు తలాలు క్లోజ్ చేస్తే కానీ బుద్ధి వికసించదు. బుద్ధి వికసించదు. ఇక్కడ దీపం పెట్టామండి రూమ్లో, ఆ కిటికీ తెరిచేసి ఉన్నాం. ఆ కిటికీ తెరిచి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే గాలి వస్తూ ఉంది, వస్తూ ఉంది. ఆ గాలికి దీపం ఏమవుతుంది? ఆడుతూ ఉంది, ఆడుతూ ఉంది, అవునా? ఈ దీపము మనస్సు అనుకోండి, ఆ కిటికీ ఇంద్రియాలు అనుకోండి. ఈ మనస్సు అనేటువంటి దీపము, అర్థమైందా? ఈ ఆడుతున్నటువంటి దీపం స్థిరముగా ఉన్న దీపం కాదు, ఆడుతూ ఉన్న దీపం మనసు అనుకుందాం. ఈ దీపము స్థిరపడాలి అంటే, స్థిరము కావాలంటే ఏం చేయాలి? ఆ కిటికీకి తలుపులు క్లోజ్ చేయాలి, అర్థమైందా? ఈ ఇంద్రియాలు అనేటువంటి కళ్ళు, నోరు, చెవులు, చర్మము, అర్థమైందా? ఇవన్నింటినీ క్లోజ్ చేసేస్తే, ఈ ద్వారాలన్నీ బంధించేస్తే అప్పుడు ఎస్ మనసు అప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది మన మనసు, అర్థమైందా? ఎందుకని? శక్తి లేదు లోపల. సాధన ప్రథమంలో శక్తి లేదు. సార్ ఏంది సార్ ఇది, కళ్ళు తెలుసుకోండి కంటే కళ్ళు మూసుకుంటే ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి, ఏదేదో వస్తా ఉంది సార్, అబ్బా గందరగోళంగా ఉంది సార్ అని అంటే ఎస్ మనం కరెక్ట్ మార్గంలోనే ఉన్నాము. ఆలోచనలు ఏవేవో వస్తున్నాయి అని అంటే నువ్వు కరెక్ట్గానే ధ్యానం చేస్తున్నావు లెక్క, గుర్తుపెట్టు. ఎందుకంటే ఆ యొక్క మనసు తాలూకు పూసుకున్నటువంటి జన్మాంతరాల నుంచి మోసుకొస్తున్న వాసనలు, ఈ శరీరంతో చేసినటువంటి కర్మలు, ఇవన్నీ జ్ఞప్తికి వచ్చేటువంటి స్థితి అది, ఆ స్థితి అది, అర్థమైందా? ఆ స్థితిని కూడా దాటాలి. అలా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే సాధన చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే నెమ్మదిగా ఇవన్నీ పోతాయి. అప్పుడు ఆ శ్వాస మీద మనకు ఆ ధ్యాస ఏర్పడుతుంది, ఏర్పడుతుంది, అర్థమైందా? సో ఎప్పుడైతే మనము అలా అన్నీ బంధించేసి కుదురుగా కూర్చుంటామో, అలాగే స్థిరంగా కూర్చున్నప్పుడే స్థిరమైన వస్తువు మనకు కనబడుతుంది, చంచలంగా కూర్చున్నప్పుడు అన్నీ చంచలత్వంగానే కనిపిస్తుంటాయి. అన్నీ స్థిరమైపోవాలి, స్థితమైపోవాలి. ఓకే, సో ఇద్దరు ఆపుదాము, మళ్ళీ రేపు కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.